nice one. స్వామి మన్ని దర్శించడం జరిగింది. రాష్ట్రంలో గత 4 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక్క మండలం కూడా కరువు ప్రాంతంగా ప్రకటించకుండా సమృద్ధిగా వర్షాలు కురిసాయి. ఈ సంవత్సరం కొద్ది ఋతుపవనాల ఆగమనం కొంత ఆలస్యమైనప్పుడు కూడా మంచి వర్షాలు కురవాలి, రైతులందరూ కూడా బాగుండాలి, మంచి పంటలు పండాలని ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల సంక్షేమ పరిపాలన చూసాం. రాబోయే సంవత్సరం కూడా ఏ విధమైన ఆటంకాలు లేకుండా అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు, అనుకున్న నవరత్న కార్యక్రమాలను కూడా ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా స్వామివారి దయతో అన్నీ కూడా సకాలంలో పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన వారాహ యాత్ర చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా పాదయాత్ర చేసుకోవచ్చు, వారాహ యాత్ర చేసుకోవచ్చు, బస్సు యాత్ర చేసుకోవచ్చు, ఏ యాత్ర అయినా చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కావాలన్నది వారి యొక్క అభిమానుల, అదేవిధంగా వారి యొక్క ఫ్యాన్స్ యొక్క కోరిక, మా కోరిక కూడా. ముఖ్యమంత్రి కావాలంటే దాదాపు 175 స్థానాల పోటీ చేయాలి. ప్రజాస్వామ్యంలో 88 స్థానాలు తెచ్చుకుని ముఖ్యమంత్రి అవ్వాలి ఒక పద్ధతి. లేదా సగభాగమైన కనీసం 100 సీట్లు పోటీ చేసి కనీసం 50 సీట్లను సంపాదించుకుని తద్వారా బార్గెనింగ్ చేసుకునే ముఖ్యమంత్రి కావాలి. ప్రజాస్వామ్యంలో రెండే రెండు విధాలు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన 175 స్థానాలు పోటీ చేసినా 100 స్థానాలు పోటీ చేసినా ముఖ్యమంత్రి కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడాలంటే మా కోరిక.